బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. టీడీపీ నేతల దాడులకు గురైన బాధితుల్ని పరామర్శించాలని ఎమ్మెల్సీల సమావేశంలో స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల తర్వాత జరిగిన దాడులపై కేంద్రానికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లొంగద్దు అన్నారు జగన్. తమపై కేసులు పెట్టినా భయపడద్దు అన్నారు. 40% మంది ప్రజలు తమ వైపే ఉన్నారని గుర్తు చేశారు జగన్. తాము చేసిన మంచి పనులు ప్రజలకు గుర్తున్నాయని, ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయని విమర్శించారు జగన్. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు జగన్. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయని, బీజేపీ టీడీపీ జనసేన హనీమూన్ నడుస్తోంది, వారికి మరికొంత టైం ఇచ్చి ఆ తర్వాత పోరాటం మొదలు పెడదామన్నారు జగన్. అసెంబ్లీలో తమ నోరుని కట్టడి చేసే అవకాశం ఉంది, మండలిలో గట్టిగా పోరాడదామన్నారు జగన్. శాసనసభలో సరే, శాసన మండలిలోనైనా ప్రభావం చూపాలి అని వైసీపీ ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో ఘోర ఓటమి పాలైన వైసీపీకి శాసన మండలిలో మాత్రం 39 ఎమ్మెల్యేల బలం ఉంది. త్వరలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో క్యాంప్ ఆఫీస్లో ఇవాళ ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటుగా ఇతర కీలక బిల్లులను త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మరికొన్ని బిల్లుల్ని కూడా ఉపసంహరించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో శాసనసభలో బలం లేకపోయినప్పటికీ మండలిలో ఉన్న బలంతో ఆయా బిల్లుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రశ్నిస్తూ ప్రతిఘటనకు అవకాశం ఉంటుంది. అలాగే అధికార పార్టీ ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదం పొందాలంటే మండలిలో తగినంత బలం ఉండాలి. ఈ క్రమంలో ప్రలోభాలకు లోను కాకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ సూచించినట్టు తెలుస్తోంది. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజము. మరి ప్రజా సంక్షేమ సుపరిపాలన 5 పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమము, అక్క చెల్లెమ్మల సంక్షేమమే ధ్యేయంగా 5 ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించాం మనము. ప్రజలకి అండగా ఉంటూ ప్రజల క్షేమమే కోరిన ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా మరి మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల్లో మనవంతుగా మరి పనిచేద్దాం. ఖచ్చితంగా మరి 2029 ఖచ్చితంగా మనం అధికారంలోకి వద్దాం. అందరూ ధైర్యంగా ఉండండి, పార్టీకి పనిచేయండి అని. ఓటమికి గల కారణాలంటే ఇప్పుడు మన వైపు అయితే ఇప్పుడు మనం ప్రజా సంక్షేమ పాలనలో అన్ని వర్గాలకి మనం పనిచేసిన ప్రభుత్వమే ఇది. ఎక్కడ కూడా మనం ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు. కానీ ఏవైనా ఇంకా ఎక్కడైనా పొరపాట్లు ఏవైనా జరిగింటే వాటన్నిటిని కూడా అనలైజ్ చేసుకొని రాబోయే రోజుల్లో పార్టీ వర్గాలకి, పార్టీ క్యాడర్కి, ప్రజలకి దగ్గరగా ఉంటూ ప్రజాక్షేత్రంలో పనిచేసి ఇంకా మెరుగ్గా మంచి ఫలితాలు రావడానికి పనిచేద్దాం. అందరు ధైర్యంగా ఉండండి అని చెప్పడం జరిగింది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.